हेलो फ्रेंड्स, दिस इज महेश एंड वेलकम टू माय चैनल आल्ट्रिक्स टिलन। इप्पटि वरकु मी ना चैनल मीद सब्सक्राइब चेप्ते वेंटने चेयंडि फ्रेंड्स। ना चैनल की सब्सक्राइब चेयालंटे यूट्यूब सर्च ओपन चेसि आल्ट्रिक्स टिलन अनि क्लिक चेस्ते फस्ट मन चैनल वस्तुंदि। सो चैनल मीद क्लिक चेसि सब्सक्राइब बटन चेस्ते सब्सक्राइब अयिपोतारु। पक्कन बेल ऐकान गनुक क्लिक चेस्ते ना अप्कमिंग वीडियोस मीद मीकु नोटिफिकेशन वस्तायि। अंड ना प्रीवियस वीडियो कूड़े प्लेस चार टापिक वीडियो चैसा। सो ना फ्यूचर में सो मेरे ना प्रीवियस वीडियो प्ले लिस्ट ओपन चूड़ी। वीडियो ना टापिक यूट्यूब मार्केटिंग टूल्स। सो मार्केटिंग टूल्स अंटे दी यूज यूट्यूब चैनल वीडियो अपलोड उठा क सो वीडियो अवे वीडियो जनल की रीच अवाले फेसबुक और इंस्टाग्राम शेयर उ। सो इदा टाइम टेकन अन्ट एवरी टाइम वीडियो लिंक वीडियो लिंक कॉपी चेसी फेसबुक शेयर चेयरि मल्ल अंड इंस्टाग्राम शेयर चेयर। सो एंटे इदा टाइम टेकिंग प्रासेस मार्केटिंग चेयरेंटे दाने कोसमें सिंगल क्लिक विथ इन शॉर्ट टाइम वीडियो अन्नी सोशल मीडिया प्लेटफॉर्म्स की షేర్ చేయాలి। అండ్ అనలిటిక్స్ అంటే మీ వీడియోని ఎంతమంది చూశారు ఇవన్నీ రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా। సో అవన్నీ ఏంటంటే సింగిల్ క్లిక్లో ఏ టూల్స్ యూస్ చేసుకొని మనం చేయొచ్చు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను। సో ఇందులో ఎక్కువ మంది తెలిసింది ఏంటంటే యూట్యూబ్ స్టూడియో ఒకటే। సో అదేంటంటే యూట్యూబ్ పర్పస్ ఒకటే యూజ్ అవుతుంది అది, ఇంకా దేనికి యూజ్ అవుతుంది యూట్యూబ్ స్టూడియో అనేది। సో అలా కాకుండా వేరేవి కూడా ఉన్నాయి, అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం। సో ఫస్ట్ వన్ వచ్చేసి యాగ్రోపల్స్। యాగ్రోపల్స్ అనేది సోషల్ మీడియా మార్కెట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. మీరు చూడొచ్చు ఈజీ టు యూజ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ దట్ అలౌస్ యూ టు డ్రైవ్ ఎంగేజ్మెంట్ అండ్ బిల్డ్ అథెంటిక్ రిలేషన్షిప్స్ ఆన్ వన్ ప్లాట్ఫామ్। ఇది ఫ్రీ అండ్ పెయిడ్ వర్షన్ ఉంది, ఫ్రీ ట్రై ఫర్ ఫ్రీ ఉంది కదా, మనం ఫ్రీ యూజ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఇది। ఇది ఎంతవరకు యూజ్ అవుద్ది అంటే మన కంటెంట్ని షెడ్యూల్ చేసి పోస్ట్ చేసిద్ది అండ్ వాటి రిపోర్ట్స్ ఎలా ఐ మీన్ మన వీడియో ఎంతవరకు జనాలకు రీచ్ అయింది ఇవన్నీ అన్నమాట। ఏమైనా ఫాలో అయ్యారా మన ఈ పర్టికులర్ వీడియో చూసి, ఎవరైనా సబ్స్క్రైబ్ అయ్యారా, ఇవన్నీ ఏంటంటే ఈ టూల్ ఈ పర్టికులర్ టూల్ యూజ్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు। సో అది ఏంటంటే మన టైం సేవ్ అవుతుంది। ఇందులోనే ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటంటే యాడ్స్ రిపోర్ట్ అండ్ రిపోర్టింగ్। మన ఫేస్బుక్ అకౌంట్ ఉండే కదా, వాటి పర్ఫార్మెన్స్ని మనము ఈ పర్టికులర్ టూల్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు ఈ యాడ్స్ రిపోర్ట్ని। అండ్ మన ఫేస్బుక్ పేజ్ ఉందనుకోండి, ఈ ఫేస్బుక్ పేజ్ బ్యారోమీటర్ యూజ్ చేసుకొని పర్ఫెక్ట్ వే టు గెట్ ఎ క్విక్ స్నాప్షాట్ ఆఫ్ మన ఫేస్బుక్ పేజ్లో టాప్ ఫ్యాన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఎంతమందికి రీచ్ అయింది మన పర్టికులర్ పోస్ట్ మన పేజ్లో అనేది ఈ పర్టికులర్ ఫేస్బుక్ పేజ్ బ్యారోమీటర్ అనేది యూజ్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు। అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్విట్టర్ రిపోర్ట్ కార్డ్, ఇది ట్విట్టర్కి యూజ్ అవుతుంది। సో ఇది ఒక్కొక్క ఫీచర్ ఒక్కొక్కటి ఎలా యూజ్ అవుతుంది అనేది వీళ్ళు క్లియర్గా ఒక ట్రైలర్ లాగా వీళ్ళు ఇచ్చారు, అది చూసుకొని మనం ఈజీగా సేమ్ అదే ప్రాసెస్ చేసుకోవచ్చు ఈ యాగ్రోపల్స్ యూజ్ చేసుకొని। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హాట్ సూట్। ఈ హాట్ సూట్ అనేది కూడా ఏంటంటే సేమ్ ఇందాక చెప్పిన దానిలాగానే సోషల్ మీడియా మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ దట్ సపోర్ట్ డాష్ బోర్డ్ అండ్ ఏమేమి సపోర్ట్ చేస్తుందంటే ఇంటిగ్ నెట్వర్క్ ఇంటిగ్రేషన్స్ ఫర్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్డ్ఇన్ అండ్ యూట్యూబ్ 1, 2, 3, 4, 5 ప్లాట్ఫామ్స్ ఇది సపోర్ట్ చేస్తుంది। ఇది 30 డేస్ ఫ్రీ ట్రయల్ ఉంది, ఆ తర్వాత మనం మనీ పే చేయాలి, బట్ ఇది బాగా ఎక్కువ మంది యూజ్ చేస్తాం, మా ఫ్రెండ్ ఒకరితో యూజ్ చేస్తున్నారు ఇది హాట్ సూట్ అనేది। ఇక్కడ చూడొచ్చు వ్యూ అండ్ మేనేజ్ ఆల్ యువర్ సోషల్ కంటెంట్ ఇన్ ఏ సింగిల్ కొలాబరేటివ్ క్యాలెండర్, ఒక క్యాలెండర్
యూజ్ చేసుకొని మన కంటెంట్ మొత్తం మేనేజ్ చేయొచ్చు అన్నమాట. చాలామంది సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే వీటికి ఆన్లైన్లో చాలామంది హైర్ చేసుకుంటారు వాళ్ళ ప్రొఫైల్స్ మేనేజ్ చేయడానికి. అలా కాకుండా మనమే మన ప్రొఫైల్ మేనేజ్ చేసేసుకోవచ్చు ఇన్ కేస్ మనం బిజీగా ఉన్నా కూడా. మేక్ ఇట్ ఈజీ ఫర్ యువర్ ఎంటైర్ టీమ్ టు క్రియేట్ బ్యూటిఫుల్ ఎంగేజింగ్ పోస్ట్ ఫర్ ఎవరీ సోషల్ నెట్వర్క్ షెడ్యూల్ పోస్ట్. ఇందాక ఏదైతే చెప్పానో అదే విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇన్బాక్స్, స్ట్రీమింగ్స్, ఎవ్రీథింగ్ అన్నమాట. మీకు ఏదైతే పోస్ట్కి సంబంధించింది ఉంటుందో అది కంప్లీట్గా ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెండబుల్. ఇది కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అన్నీ ఒకే ఒక చోట ఉంటాయి. ఈమెయిల్ మార్కెటింగ్ కానీ ఏంటంటే మరి యూట్యూబ్ సంబంధించి కానీ ఫస్ట్ టేక్ ఫ్రీ టెస్ట్ డ్రైవ్ అని ఉంది కదా, మన కుకీస్ యాక్సెప్ట్ చేసి చూడొచ్చు ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది, ఎస్ఎంఎస్ మార్కెటింగ్ ఉంది, లైక్ ఇందాక ప్రీవియస్గా నేను చెప్పాను కదా షెడ్యూల్ పోస్ట్ కానీ అనలిటిక్స్ రిపోర్ట్స్ గురించి. సో అవన్నీ ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయన్నమాట. బట్ డిఫరెన్స్ ఏంటంటే పేడ్ అండ్ ఫ్రీ వర్షన్స్ అనేవి డిఫరెన్స్. ఇది మన సైన్అప్ ఫ్రీగా అయ్యి మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోగలం. మనకి అడ్వాన్స్ ఫీచర్స్ కావాలంటే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఈ సెన్సిబుల్ అనేది ఇది క్రోమ్లో కూడా ఎక్స్టెన్షన్ ఉంది ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యూబ్ బడి. ఈ ట్యూబ్ బడి విత్ ఐక్యూ గురించి నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మీరు చూడొచ్చు. ఈ ట్యూబ్ బడి కూడా ఏంటంటే ఇది కూడా కంప్లీట్ సోషల్ యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఇది ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. ఇది మనం ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకొని మన బ్రౌజర్కి యాడ్ ఆన్ చేసేస్తే మనం ఏ వీడియో ఓపెన్ చేసినా ఆర్ ఏ ఛానల్ ఓపెన్ చేసినా దానికి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ మనకు వచ్చేస్తుంది, ఆర్ కంప్లీట్ వీడియోకి సంబంధించిన రిపోర్ట్ వచ్చేస్తుంది. చూడవచ్చు ట్యూబ్ బడి గూగుల్ క్రోమ్లో ఉంది, ఎక్స్టెన్షన్ ఉంది, నెంబర్ వన్ రేటెడ్ ఉంది. ఇది ఇది ఫ్రీ ఉంది, పేడ్ అయితే మనకు అడ్వాన్స్ ఫీచర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఇన్స్టాల్ చూసారా, ఇది ఫ్రీ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ అండ్ మొబైల్ యాప్ దట్ కనెక్ట్స్ డైరెక్ట్లీ ఇన్ టు యూట్యూబ్ టు హెల్ప్ యూ రన్ యువర్ ఛానల్ విత్ ఈజ్. సో ఇది ట్యూబ్ బడి. నెక్స్ట్ వన్ వచ్చేసి విడ్ ఐక్యూ. ఇది చాలామంది తెలిసి ఉంటుంది. సో ఈ విడ్ ఐక్యూ యూజ్ చేసుకొని మనం మన ఛానల్ని వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెంచుకోవచ్చు. అది ఎలా పెంచుకోవాలి అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అందులో క్లియర్గా చెప్పాను ఈ విడ్ ఐక్యూ గురించి. మళ్ళీ ఇప్పుడు బేసిక్ ఓవర్ వ్యూ ఇస్తాను. ఎలా అంటే ఏదైనా సపోజ్ మన టాపిక్ కావాలి అనుకుంటే ఒక టాపిక్ సపోజ్ ఎగ్జాంపుల్ హౌ టు డూ యూట్యూబ్ ఎస్ఈఓ అని క్లిక్ చేశాను అనుకోండి, టాప్ 3 ఏవైతే వీడియోస్ వస్తాయో ఆ టాప్ 3 వీడియోస్ ఈ విడ్ఐక్యూ క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా అవైలబుల్లో ఉంది. ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని ఆ టాప్ 3 వీడియోస్ మనం అనాలిసిస్ చేస్తే వాళ్ళు ఏ కీవర్డ్స్ యూజ్ చేశారు, డిస్క్రిప్షన్ కానీ, టైటిల్స్ కానీ, వారు ఛానల్లో ట్యాగ్స్ ఏవి యూజ్ చేస్తారు, ఇవన్నీ మనం అనాలిసిస్ చేసి ఆ ట్యాగ్స్ అనేవి మనం కాపీ చేసి మన వీడియోలో పేస్ట్ చేసుకోవచ్చు. టైటిల్ డిస్క్రిప్షన్ అనేది మన ఓన్గా రాయాలి. అండ్ ఏంటంటే అసలు వాళ్ళు ఎలా రాశారు ఏంటి అన్నీ ఏంటంటే మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా ఏంటంటే చాలామంది కంటెంట్ మంచిది పెట్టినా వాళ్ళకి ఎస్ఈఓ ఎలా చేయాలో తెలియదు. సో వాళ్ళ వీడియోస్ అనేవి డౌన్లో ఉంటాయి. కొంతమంది కంటెంట్ మంచిగా లేకపోయినా సరే వాళ్ళ ఎస్ఈఓ బాగా చేయడం వల్ల వాళ్ళ వీడియోస్ టాప్లో ఉంటాయి. సో మనం ఓపెన్ చేస్తే కొన్ని వీడియోస్ టాప్లో ఉంటాయి కానీ అందులో కంటెంట్ ఉండవు, బట్ ఆ వీడియోస్ వ్యూస్ అనేవి ల్యాక్స్లో ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఆ ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరుగుతారు, ఎందుకంటే టాప్లో ఉంది కదా. ఛానల్కి ఏంటంటే అంత టైం ఉండదు అన్ని వీడియోస్ చూడడానికి. అందువల్ల ఏంటంటే మన వీడియో ఎప్పుడైనా టాప్లో ఉంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరుగుతుంది అన్నమాట.
ఈ పర్టికులర్ ట్యూబ్బడి విడ్ఐక్యూ అనేది సెండబుల్ ఈ మూడు క్రోమ్ ఎక్స్టెన్షన్ అవైలబుల్లో ఉంది, మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటి ఫీచర్స్ ఏంటంటే మన పోస్ట్ని షెడ్యూల్ చేసుకోవచ్చు, పబ్లిషింగ్ చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు. అనలిటిక్స్ ఇందాక మీరు చెప్పినట్టుగా యూట్యూబ్ స్టూడియో అనలిటిక్స్ మీద నేను వీడియో చేశాను, అది చూడొచ్చు. అండ్ మానిటరింగ్ అనమాట, ఎవరైనా అసలు మన వీడియో ఎంతవరకు రీచ్ అయింది, ఎంతమంది కమెంట్ చేశారు, క్రాస్ ప్లాట్ఫామ్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ చెప్పిన టూల్స్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నా ఆ వీడియోని లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.